మ్యాచ్లో 7 వికెట్స్ తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. అంతేకాకుండా బ్యాటింగ్లో కింగ్ కోహ్లీకి ఎవరు సహకరించట్లేదు. గల్లీ క్రికెట్ ఫీల్డింగ్ చెత్త బౌలింగ్తో ఈ సీజన్ సొంతగడ్డపై ఓడిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఆర్సీబీ అభిమానులు సోషల్ మీడియాలో ఆర్సీబీని ఏకిపారేస్తున్నారు. ముందుగా బ్యాటింగ్లో కింగ్ కోహ్లీ 59 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 83 రన్స్ చేశాడు. చివరగా దినేష్ కార్తిక్ 8 బంతుల్లో 3 సిక్స్లతో 20 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్స్ పేలవ బౌలింగ్తో 183 పరుగుల భారీ లక్ష్యంను కాపాడుకోలేకపోయారు. కోల్కతా నైట్ రైడర్స్ కేవలం 16.5 ఓవర్స్లోనే మ్యాచ్ను ముగించేశారు.